చేశాడు. పార్థు, ఎక్కడికి వెళ్తున్నావు? రా కారెక్కు. నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. లేదు పార్థు, ఈ కండిషన్లో నేను వదలలేను. నేను ఇంటికి వెళ్ళాలి పార్థు. మా ఇంటికి వెళ్దాం పద. చెప్తుంటే అర్థం కదా పార్థు, ఏంటిదంతా రోడ్డు మీద గడ్డింటి దా కార్? చెప్తుంటే అర్థం కావట్లా. నేను రాను, మీరెళ్ళండి. పార్థు, మత్తులో ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావో? ఒక్కడివి ఇంట్లో ఏం చేస్తావు? రోడ్ల మీద వాణ్ణి వీణ్ణి పిచ్చోళ్ళ పట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతావా? నీ గురించి ఇంతమంది కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా పట్టదా? పార్థు ప్లీజ్, వర్షం వచ్చేలా ఉంది, పద. నన్ను ఈ కండిషన్ తీసుకొచ్చిన రాహుల్ గాని వదిలే. ఎంతసేపు రాహుల్ రాహుల్ అంటావు? వాడు తోస్తే నువ్వు పడలేదు, నువ్వు పడిపోతుంటే వాడు చేసాడు. మీ తాతయ్య చనిపోయినప్పుడు ఓడిపోలేదు పార్థు. ఈ డ్రగ్స్ మందులు గలవడబడ్డావు చూడు, అప్పుడు ఓడిపోయావు. నువ్వు పోతే పోయావు, నీతో పాటు దాని జీవితాన్ని నాశనం చేస్తావు. నీకు ఆ రాహుల్కి ఏంటి తేడా? వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు. ఇద్దరు ఒకటేగా, ఎవరి మీద నీ కోపం? దేని కోపం? రండి డాడ్. నీతో ఈ మాట నీ రోజు వస్తుందనుకోలేదు. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. నేను ప్రేమించి తప్పు చేశాను. I regret loving you. నిన్నెప్పుడు పడిపోను అని పార్థు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏది, ఎక్కడున్నావు? దగ్గర కనిపిస్తున్నావు, బాగున్నావు. ఈడేడి అయ్యా, రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్, నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు, మా ఇంట్లో. ఇది వేసే చెప్తా? నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్ మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా? నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడేవారు కాదు. అయినా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. మందులో గురి కుదిరింది కదా, నాటాడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలోనే బతుకున్న తాతయ్యని ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్. ఏం తెలుసు మీకు నా గురించి? మీడియా లూసి నోటు గురించి మాట్లాడుతున్నారు, ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం విజయం అన్ని ఆయనతో నిలిపేశారు. అన్ని నేర్పించింది తాతయ్య, అది లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక ముందుకు దగ్గర అయ్యాను, ఆటను నిలబడ్డానికి డ్రగ్స్ తీసుకున్నాను. ఆ తప్పని తెలుసు సార్,
అందుకే నా మొహం ఎవరు చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇక నాకేం మిగులుంది సార్ చెప్పండి. ప్రాణం పోతున్నా తెలిసిన లారీ కట్టగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నిర్ణయించుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఆ 60/60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. నానా, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కథ. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన పిక్చర్. చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కల కలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆచరీ లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది ఇంకొకరికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురి నీకు వచ్చింది, ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కళ నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పర్దు. ఇదే ఉంది చిన్నది, వదిలే నేను చూసుకుంటా. పార్థు దా కూర్చో. పార్థు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్థు, దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళు ఎందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. పార్థు, పార్థు అని నాకు బాగా కావాల్సినాడు. ఆహా, చిన్న యాక్సిడెంట్లో చేతికి దెబ్బ తగిలింది. 4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా రానాయన. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. 1-5 నిమిషాలు బయట ఉండు నాయన. నేను చెప్పా కదా పార్థు, పార్థు పార్థు, ఇంకో 4 నెలలు నువ్వు బోయనారో పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యూ మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్థు, దా సార్, దా పార్థు, దాను. ఈ కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రాపార్థు. ఇక నా వల్ల కాదయ్యా, కాదు, ఉండనంటే ఉండదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇచ్చే జీతం విత్తనం అంతా చేంజ్ కురించి చక్కెర ఇస్తారా అంత. దీని వల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్లేకపోతున్నాను. అందుకే ఈ వెట్టి చక్కెర నా వల్ల కాదు, ఉంటా. పోతా. ఏమేమి సార్? ఏమవుతుంది పార్థు, ఎవడు లేనాడంటే అందరికీ లోకువే. 16 వాడు సార్.
నేనుండునా? నీ గొడవలో నువ్వు ఉన్నావు, ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ ఎల్లి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు, తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, ఆయన నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది.